ఈ రోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌట్నెట్ మీ ఆరో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మన క్వశ్చన్ స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫోలింగ్ బాడీ అయితే ఫస్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏందో చూ చూద్దాం అయితే ఇప్పుడు ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఎనర్జీని మనము క్రియేట్ చేయలేము డిస్ట్రాయ్ చేయలేము సో అది దీని స్టేట్మెంట్ కెన్ నీ ఇదర్ బి క్రియేటెడ్ నోర్ destroyed కానీ ఈ ఎనర్జీ ఏదైతే ఉందో మనం దాన్ని ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి కన్వర్ట్ చేయొచ్చు అనమాట కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఇలా కన్వర్ట్ చేసినప్పుడు ఆ సిస్టంలో ఉన్న టోటల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది కాన్స్టెంట్ ఉంటుంది అనమాట సచ్ దట్ టోటల్ ఎనర్జీ ఇన్ ద సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్ సో ఇది ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని మనం ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో ప్రూవ్ చేయాలి సో ఫస్ట్ కేసులో తీసుకుంటే మనము ఇది గ్రౌండ్ అనుకుంటే గ్రౌండ్కి హైట్ హెచ్లో మనకి ఎం అనే మాస్ ఉన్న ఒక బాడీ ఉంది ఈ హైట్ హెచ్ అనుకుందాం సో అది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అన్నారు కాబట్టి దాని ఇనిషియల్ వెలాసిటీ జీరో ఉంటుంది దాని డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఇలా కిందకు ఉంటుంది సో ఈ పాయింట్లో ఎ హైట్ హెచ్ దాని పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి ఇంటూ జీ ఇంటూ హైట్ ఇక్కడ మనకి హైట్ వచ్చేసి క్యాపిటల్ హెచ్ సో ఎం జి ఇంటూ హెచ్ అవుతుంది ఇనిషియల్ వెలాసిటీ జీరో కాబట్టి కైనటిక్ ఎనర్జీ మనకి హాఫ్ ఎం యూ స్క్వేర్ ఇజికల్స్ టు జీరో అవుతుంది సో టోటల్ ఎనర్జీ ఏమవుతుంది పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఎమ్ఇన్ ఇంటూ జీ ఇంటూ క్యాపిటల్ హెచ్ నా సెకండ్ కేస్లో వస్తే బాల్ గ్రౌండ్ని జస్ట్ టచ్ చేసే ముందు చూద్దాం అంటే అది ఇక్కడ స్టార్ట్ అయింది హెచ్ డిస్టెన్స్ క్యాపిటల్ హెచ్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసుకొని అది గ్రౌండ్ జస్ట్ గ్రౌండ్ని టచ్ చేసింది సో ఇక్కడ దీని పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి హెచ్ జీరో ఈ హైట్ ఏదైతే ఉందో స్మాల్ హెచ్ జీరో కాబట్టి ఎంఇన్ టూ జీ ఇంటూ జీరో మనకి జీరో అవుతుంది కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి హాఫ్ ఎం యూ స్క్వేర్ సో మనకి వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూ జీహెచ్ అని తెలుసు ఇక్కడ యూ అంటే వెలాసిటీ అనమాట సో మనకి ఇక్కడ వెలాసిటీ వచ్చేసి వి అనమాట హాఫ్ ఎం వి స్క్వేర్ అవుతుంది ఇది సో మనకి ఇనిషియల్ వెలాసిటీ జీరో అని తెలుసు ఇక్కడ యూ ఈజ్క్వల్స్ టు జీరో సో ఇది జీరో అవుతుంది సో వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు టూ జీహెచ్ అంటే ఈ కైనటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో మనకి హాఫ్ ఎం ఇంటూ టూ జీహెచ్ అవుతుంది అంటే కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి క్యాపిటల్ ఎంజీహెచ్ స్మాల్ ఎంజీ ఇంటూ క్యాపిటల్ హెచ్ సో టోటల్ ఎనర్జీ ఏమవుతుంది మళ్ళీ ఈ కేసులో జీరో ప్లస్ ఎంజీహెచ్ ఇలా సో థర్డ్ కేసులో వచ్చేసి మనము ఈ దాని పాత ఏదైతే ఉందో పాతలో ఏదో ఒక పాయింట్లో అనుకుందాం అన్నమాట సో ఇది దాని ఇనిషియల్ పొజిషన్ ఇది గ్రౌండ్ అనుకుంటే ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అనుకుందాం ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఇది ఫ్రమ్ ద గ్రౌండ్ హైట్ హెచ్ అనుకుందాం టోటల్ హైట్ వచ్చేసి మనకి క్యాపిటల్ హెచ్ అంటే ఇదేమవుతుంది ఈ డిస్టెన్స్ మనకి క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల హెచ్ అవుతుంది సో ఈ పాయింట్లో దాని పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది మనకి ఎంజింటూ హైట్ ఎంత స్మాల్ హెచ్ సో ఎంజీ హెచ్ అవుతుంది అలానే కైనటిక్ ఎనర్జీ వచ్చేసి హాఫ్ ఎం ఇంటూ ఈ పొజిషన్లో ఉన్న దాని వెలాసిటీ స్క్వేర్ సో మనకు మళ్ళీ ఈ ఈక్వేషన్ కన్సిడర్ చేసుకుంటే మనకి వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇంటూ టూ జీ ఇంటూ ఈ డిస్టెన్స్ అదెంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని చెప్పి హెచ్ మైనస్ హెచ్ యూ జీరో అని మనకు తెలుసు సో వీ స్క్వేర్ ఈక్వల్ టు టూ జీ ఇంటూ క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల హెచ్ ఇది మనం ఇందులో సబ్ష్యూట్ చేసుకుంటే మనకి ఎంజీ ఇంటూ క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల హెచ్ వస్తుంది టోటల్ ఎనర్జీ తీసుకుంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఎంజీహెచ్ స్మాల హెచ్ ప్లస్ ఎంజీ ఇంటూ క్యాపిటల్ హెచ్ మైనస్ ఎంజీ ఇంటూ స్మాల హెచ్ దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే మనకి టూ టర్మ్స్ వస్తాయి సో ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది టోటల్ ఎనర్జీ మనకి మళ్ళీ కాన్స్టెంట్ ఉంటుంది ఎంజీ ఇంటూ క్యాపిటల్ ఇప్పుడు ఈ త్రీ కేసెస్లో చూడండి మనకి టోటల్ ఎనర్జీ వచ్చేసి కాన్స్టెంట్ ఉంది సో ఇలా మనం లాఫ్ ఎనర్జీ కన్జర్వ్ అయిందని చెప్పి ప్రూవ్ చేయొచ్చు అనమాట ఇలా సో ఈ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో అది ఏ పొజిషన్లో ఉన్నా కూడా దాని టోటల్ ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది ఎంజీహెచ్ఏ ఉంటుంది